శ్రీను శ్రీను బదిలి అనుకుని పెద్ద కార్మికుల ఐక్యత కార్మికుల నామైన కోరికలు ప్రభుత్వంలో వెంటనే ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఈ రోజు మండల రోజు పూర్తి చేసుకొని ఆకలికి దప్పులకు అన్ని బాధలను చేతబట్టుకొని ప్రజా సౌకర్యం మెరుగు కోసము సంస్థ మనుగడ కాపాడుకోవడం కోసము ప్రైవేటీకరణ వ్యతిరేకత కోసము అన్ని కార్మిక పక్షాలన్నీ కలిసి జేసీగా ఏర్పడి 40 రోజులు చేస్తున్న ఈ సమ్మెను పురస్కరించి కార్మిక కర్షక శుభాభిలాషి. అంతకన్నా ఎక్కువ ఏం లేదు, అందరూ అన్ని డిపార్ట్మెంట్లు 8 గంటలు చెప్తే ఆర్టీసీ కార్మికులు 8 గంటలకు 16 గంటలు పనిచేస్తున్నారు. ఏ సంస్థలు కూడా ఇట్లా డబుల్ పనిచేసే సంస్థ లేదు. మేము చెప్తున్నది కాదు, ఇంప్లిమెంటరీ కమిటీ చెప్పినది. ఏదైనా సంస్థ ఉన్నది అంటే నీతిగా నిజాయితీగా మంచిగా పనిచేసేది అంటే ఒక ఆర్టీసీ సంస్థ ఉన్నది. అటువంటి సంస్థ 1993లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాంట్లో మన ఆర్టీసీ యొక్క గొప్పలు చెప్తున్నాం. 14-15 సంవత్సరాలు వరుసగా అవార్డులు రివార్డులు తీసుకుంటున్నది, అందరూ మన్నెలు పొందుతుంది, ప్రజల ఆశీర్వాదం పొందుతున్నది. తక్కువ జీతాలతోనైనా కానీ కష్టపడి పనిచేస్తున్నాం. 7,000 మంది రిటైర్మెంట్ అయినప్పటికీ కూడా 7,000 మందిని రిక్రూట్మెంట్ చేస్తారు, ఒక్కొక్కరు 2 రూట్లు చేస్తున్నారు. ఇంత మంచిగా చేస్తున్న దాన్ని దీన్ని ప్రైవేటీకరణ చేసేసి దీన్ని ముక్కలు ముక్కలు చేసి తన ఇంటి వ్యక్తులకు తనకు దగ్గరున్న వ్యక్తులకు తన అన్యాయంలోకి అప్పయపడాలని దుర్మార్గపు ఆలోచన. అయ్యా, మా ప్రజాప్రతినిధులు మా ప్రజల కోసం కాదు, ప్రజల్లో అంతర్భాగమైన కార్మికులకు కూడా మీరు సేవ చేయడానికి ముందున్నారు కాబట్టి మీరు మా ఎంబడి ఉంటున్నారు. నేను అప్పటికి 40 రోజులు చూస్తున్నా, బీజేపీ మా నీడగా ఉంటున్నది, బీజేపీ మా నీడగా ఉండి వెన్నుదొన్నుగా ఉండి అన్ని కష్టాలలో ఉంటున్నది. ఇప్పుడు ఎండగా ఉండడు కాదు, మా పక్క పంటే ఉంటే ఈ సమస్యను పరిష్కరించేందుకు మేమంతా కృషి చేయాలని. మాకు చేదోడుగా వదిలొచ్చిన సంజయ్ అన్నకు ఎల్లకాలం ఎప్పుడైతే మా కోసం మీరు వచ్చిందో మీకోసం మేము అందరం ఎల్లకాలం మేము ఉంటామని. దాదాపు 50,000 కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలనే ఉద్దేశంతో 40 రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఉద్యమం చేస్తున్నారు. ఏపీ అయినప్పటి కూడా మానవత్వం ముఖ్యంగా కేసీఆర్ గారి యొక్క చట్ట వ్యతిరేకమైన వ్యాఖ్యలకు ఆవేదనతో విసుగు చెంది ఈరోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆర్టీసీ డ్రైవర్ మహబూబాబాద్ డిపోకి సంబంధించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ నరేష్ మృతికి భారతీయ జనతా పార్టీ తరపున తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఒక మృగంలా రాక్షసునిలా వివరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కు కనీసము ఒక విజ్ఞత కల్పించాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. మన కోర్టులో పోయినాం, రాంగారంగా ఇప్పుడే ఇలా కోర్టులో జరిగిన వాదనలు తెలిసినాయి. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చట్టాల మీద నమ్మకం లేదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు, ఆయన మీద ఆయనకే నమ్మకం లేదు, ఆయన దేని మీద ఆధారపడతాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇవాళ సాక్షాత్తు ఇన్ని రోజులుగా అబద్ధాలతో కోర్టునే తప్పుదారి పట్టించినటువంటి ఒక మూర్ఖపు ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి.
మొన్న దానికి అబద్ధాలతో కోర్టు నమ్మించాడు. అయినప్పుడు కోర్టు గుర్తించింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని. మనకు అవగాహన రాలే, సమస్యకు పరిష్కారం కావాలని చెప్పి ఉద్దేశంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే 27 మంది ఆత్మహత్యలతోనో అనారోగ్యంతోనో బలిదానం అయిపోయారు. ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు జీతాలకు ఇబ్బంది పడుతున్నాయని భావించి సమస్యకు పరిష్కారం ఉండాలని చెప్పి గౌరవ హైకోర్టు 3 హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిలతో ఒక కమిటీ వేద్దాం, సమస్యను పరిష్కరిద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వస్తే దానికి ఆర్టీసీ జేసీ మద్దతు వాళ్ళకి సపోర్ట్ చేస్తే కూడా ఇవాళ కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించినటువంటి లాయర్లు ఇవాళ దానికి ఒప్పుకోకుండా తిరిగి దీన్ని రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే గౌరవ ఇంతకుముందు రిటైర్మెంట్ అయిన సుప్రీంకోర్టులో జడ్జిల కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నమ్మకం లేదు. ఇవాళ కొంతమంది నిక్కచ్చిగా నిజాయితీగా వివరించేటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రాష్ట్ర ప్రభుత్వ పాలు ఉండలేకపోతున్నారు. ఆయనకు ఐఆర్ఎస్ అనేటువంటి ఐఏఎస్ అధికారులతో కమిటీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంత నీచమైన పరిస్థితి దేశంలో ఎక్కడ లేదు. ఇంకా ఎంతమంది ఆత్మ బలిదానం చేస్తే ముఖ్యమంత్రి కనువిపుగలుతుందో ఇప్పటికీ అర్థం కావడం లేదు. 27 మంది ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఆత్మహత్యలు చేసుకోకండి అని భరోసా ఇవ్వకుండా, కనీసం మనోధైర్యం నింపకుండా, కనీసం ఒక ప్రకటన ఇవ్వని రాక్షస ముఖ్యమంత్రి దేశంలో ఉండడంటే ఇది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రమే. కాబట్టి ఆర్టీసీ కార్మికులకు అప్పీల్ చేస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రి వ్యాఖ్యలను దయచేసి పట్టించుకోకండి. అసలు ఆయననే పట్టించుకోకండి. ఆయనను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి కూడా భావిస్తలేడు. ఇవాళ మీరు కేసీఆర్ పాలకు మరణ శాసనం రాయండి. ఇలా కష్టపడి కార్మిక కష్టపడి పనిచేసే కార్మికులు మీరు ఉరితాలు బిగించుకోకండి, పిడికిలు బిగించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క వ్యవహారాన్ని వ్యతిరేకిద్దాం. ఇవాళ ఆవేదనతోనే ఆత్మహత్యలు చేసుకోకండి. ఆందోళనతో అనారోగ్యం పాల్గొండి. మీ కుటుంబాలు బజారు పడుతున్నాయి. మనం అవసరం వస్తే కేసీఆర్ కుటుంబాన్ని బజారుకి ఇద్దాం, కేటీఆర్ యొక్క రాజకీయ భవిష్యత్తు నాశనం చేద్దాం. కాబట్టి అంతే తప్ప దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దు, వాళ్ళ ఆందోళన చెందద్దు, భరోసా ఉండండి. కేంద్ర జాతీయ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ మీకన్నా ఉంటుంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉండొచ్చు, కేంద్ర ప్రభుత్వం వేచి చూస్తున్నది ఎప్పుడు స్పందించాలో స్పందిస్తుంది. వాళ్ళ హైకోర్టులో కేసు ఉంది, వాదనలు నడుస్తున్నాయి, ఇంకా నమ్మకం ఉంది. కనీసము కార్మికుల భవిష్యత్తు కాపాడడానికి కేంద్ర ప్రభుత్వం ఎత్తి బస్సులో మీకు అండగా ఉండాలని, విశ్వాసాన్నితో ముందుకు వాలని చెప్పి కార్మికులు భరోసా ఇస్తూ దయచేసి విద్యా సంస్థలు కానీ, వైద్యులు కానీ, వ్యాపార వాణిజ్య వర్గాలు కానీ దయచేసి ఆర్టీసీ కార్మికుల ఫీజుల విషయంలో కానీ, వాళ్ళ అప్పుల విషయంలో వెసులుబాటు ఇవ్వండి. మీరు దయచేసి మానవత్వం చాటుకోండి, ఫీజులు చెల్లించకుండా ఒక వెసులుబాటు ఇవ్వండి. వైద్య ఖర్చులు వాళ్ళు చెల్లించకుండా వాళ్ళకు వైద్య పరీక్షలు చేయండి. వ్యాపార వాణిజ్య వారికి అప్పులున్నా కూడా వాళ్ళకు సామాన్ ఇవ్వండి, కిరాణా సామాన్ ఇవ్వండి. మీరు మానవత్వం చాటుకోండి. మీ మానవత్వం చాటుకోవడం ద్వారా మానవత్వం లేని మానవ మృగంగా రాక్షసుగా వివరించే కేసీఆర్ కనువిప్పు కలిగే విధంగా వివరించాలని చెప్పి కోరుతూ ఎట్టి బస్సు భారతీయ జనతా పార్టీ మా కార్మికులకు అండగా ఉంటుంది. వాళ్ళ మహబూబాలో శాంతియుతంగా యాత్ర చేస్తాంటే మా రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి గారిని, ఆ జిల్లా అధ్యక్షుడు సీతయ్య గారిని కార్యకర్తలు అరెస్ట్ చేశారు. అంతిమ యాత్ర కూడా తీసుకోవడం పరిస్థితి రాష్ట్రం లేదు. ఇవాళ చనిపోయిన నరేష్ కానీ, బాబు కానీ, రవీంద్రరెడ్డి కానీ, సురేందర్ గౌడ్ కానీ, కార్మికులందరూ కూడా నష్టపరిహారాల కోసమో, ఉద్యోగాల కోసమో, 3 ఎకరాల భూమి కోసమో చనిపోలేదు. ఇవాళ న్యాయబద్ధమైన డిమాండ్ పరిష్కరించాలని చెప్పి కేసీఆర్ గారు స్వయంగా చర్చలు జరపాలని చెప్పి డిమాండ్తోని ఇవాళ వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు తప్ప, చనిపోయారు తప్ప, నష్టపడాల కోసం కాదు. కానీ ప్రభుత్వం ఇప్పటికైనా దిగి రావాలి. ప్రభుత్వం దిగి రాకుంటే ఏ విధంగా దిగి వచ్చారు కూడా ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా మన మిలియన్ మార్చ్ ఏ విధంగా చేసినారో రాబోయే రోజుల్లో అవసరమైతే ప్రగతి భవన్ ముట్టడిస్తాం, ఇలా ఫామ్ హౌస్ ముట్టడిస్తాం, కేసీఆర్ గడియన బద్దలు కొడతాం, మెడల్ వంచి ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించే విధంగా ఒత్తిడి తీసుకోమని చెప్పి అప్పీల్ చేస్తా ఉన్నాం. కార్మికుల నామైన కోరికలు.